మా సొమ్ము మాకు ఇస్తాడని చెప్పి మాట్లాడే ఆడబిడ్డలు కొంతమంది. రెండవది అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళ ముఖాలు మాకు ఎప్పుడు కనపడలే. వీళ్ళు మా మీద ప్రేమతో వచ్చిందా, మా బిడ్డడి మీద కుట్రతోటి ఇవాళ దళిత బంధిస్తాడు. మా బిడ్డడి రాజీనామా వల్లనే దళిత బంధి వస్తుంది, మహిళలకు పావులబడి బకాయిలు వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి, గొర్రెలలో గొర్రెలు వస్తున్నాయి, లేకపోతే పరకాళ్ళు వస్తున్నాయా, వర్ధన బిడ్డలు వస్తున్నాయా, పెద్దపిల్లలు వస్తున్నాయా, ఇంకా హుస్నాబాద్లు వస్తున్నాయని చెప్పి మనం అడుగుతున్నాడు. మన ఆడబిడ్డల ప్రశ్నలు చూసి తాళ్ళెక్కే కాడ మన అన్నలు, గొర్రెలు కాచే కాడ మన అన్నలు, పొలం దున్నే కాడ మన అన్నలు, కూర్చున్న కాడ అన్నలు, వాళ్ళు కూడా అడుగుతున్నారు. 18 సంవత్సరాలుగా మావోడు ఏందో మాకు తెలుసు, మీరు వచ్చి మాకు చెప్పాల్సిన లేదు అని కుండ బద్దలు కొట్టారు. చెప్పడమే కాకుండా మీరు తాగిపించినా, తినిపించినా, దళిత బంధి ఇచ్చినా, గొర్రెలు ఇచ్చినా, పెన్షన్లు ఇచ్చినా, రోడ్లు వేసినా, మూరీలు కట్టినా మా బిడ్డలకే ఓటేస్తామని చెప్పి ఇవాళ మా ఇంట్లోకే ఓటేస్తాం, భూగుర్తుగా ఓటేస్తామని చెప్పి చెప్తున్నాం. దీంతో వాళ్ళకు ఏం చేయాలో తోయక, ఏం చేయాలో తోయక చిల్లర ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మన దగ్గర పేదోడు ఉంటాడు, ఆ పేదోడికి ఏమైనా డబ్బులు ఆశ చూపితే ఏదో చేస్తాడు. మేము ఒకరోజు తనలోకి పోయినాం పాదయాత్రలో, అక్కడ పడుకున్నాం. ఒక మనిషి వచ్చాడు, సార్ నాకు కుటుంబంలో ఏం లేదు, నాకు బట్టలు కూడా చక్కగా లేవు, నా పిల్లలకు చక్కగా పోలేదంటే నేను ఆర్థికంగా సాయం చేసిన ఆయన, నేను ఆర్థికంగా సాయం చేసి వచ్చిన మనిషికి మన శిమరిపల్లె తనుళ్ళ ఇలా పేరు కూడా ఇప్పుడు చెప్పాల్సి అక్కర్లేదు. అయితే మన ఎవరో ఒక మనిషికి నేను సాయం చేసి వచ్చిన, అడగంగానే సాయం చేసి వచ్చిన, వాళ్ళు వచ్చి ఒక 15,000 రూపాయలు చేతిలో పెట్టి మళ్ళా నేను నా గుర్తు కోసం అని చెప్పి మా వాళ్ళు మా కార్యకర్తలు గడియారం ఇచ్చారు, నా కోసం గడియారం ఇచ్చారు. గడియారం ఇస్తే ఆ గడియారాన్ని మొత్తం తొక్కి దాన్ని మొత్తం పగలగొట్టి అది ఫోటో తీసి ఇగో ఈటలాందర్ గారి అని చెప్పి నెగిటివ్ చెప్పి ప్రయత్నం చేసింది. ఆయన కాదు నాకు తెలిసి పొడుగుంటాడు, ఆయన గౌడ అనుకుంటా తనుల, నీకు ఇవ్వచ్చు పైసలు కానీ ఆయనకు ఆయన సంగతి. మొన్న ఒక ఆయన హుజరాబాద్ ఉంటాడు కూడా, డబ్బులు ఇవ్వగానే రోజు ప్రెస్ మీట్ పెడతాడు, ఈటలాందర్ గారు ఈ దళిత వ్యతిరేకి, దళిత ద్రోహి, ఇట్లా అట్లా ఆయన పెడతాడు రోజు. ఎన్ని డబ్బులు తీసుకున్నావురా అంటే తీసుకున్నాడు, నన్ను ఏమని అంటాడు, నేను ఇవ్వకపోతే ఆ పని చేస్తాడు. నిన్న కొత్తగా కొత్త అవతారం వ్యక్తి ఒక కుటుంబం ఉంటుంది, టీఆర్ఎస్ పార్టీ కుటుంబమే అది. సారు నాకు గిన్ని రోజుల పార్టీ తిరుగుతున్నా, నాకు అది సాయం చేయాలని వచ్చింది. ఏం సాయం చేయాలంటే నా భార్య ఇట్లా చదువుకున్నాడు, నా భర్త ఇట్లా చదువుకున్నాడు, ఇక్కడ సబ్స్టేషన్ పడతాను కదా, సబ్స్టేషన్ నౌకరు పెట్టమని వచ్చింది. నౌకరు పెట్టించా పని చేసుకుంటాడు, ఇలా 23,000 రూపాయలు జీతం పడతారు. మళ్ళీ వచ్చి నా కొడుకు ఎదిగిండు, నా కొడుకు కూడా ఏదైనా నౌకరు పెట్టేశారు అని వచ్చాడు. హాస్పిటల్లో హుజరాబాద్ హాస్పిటల్ కట్టిన తర్వాత ఆడ కొంతమందికి కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఒక 22 మంది మహిళలకు భర్తలు చనిపోయి చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెట్టించిన, ఈయన కూడా కంప్యూటర్ నౌకరు పెట్టించిన. ఈయన చేసిన పని ఏంటంటే అక్కడ వాళ్ళకెళ్ళి ఒక డాక్టర్ని పట్టుకొని ఒక హాస్పిటల్ పెట్టింది వెనుక, ఈ హాస్పిటల్ పనిచేయరా అని చెప్పి పంపితే ఒక డాక్టర్ని కలిసి ఒక హాస్పిటల్ పెట్టుకున్నారు. హాస్పిటల్ పెట్టి ఏం చేయాలి, రోజు ఇక్కడ వచ్చే పేషెంట్ అక్కడ బాగు చేస్తారు పో అని చెప్పి. హుజరాబాద్లో ప్రశాంతత దెబ్బతిని నేను మొట్టమొదటిలో చెప్పినట్టుగా గొర్రెల మందల మీద తోడులబడినట్టు పడి పచ్చడి సంసారంలో చిచ్చు పెట్టిందని. ఇప్పటికే కేసీఆర్ అక్రమంగా అకారణంగా నాలాంటి వాడి మీద నిందలు మోపి మంత్రివర్గం నుంచి బయటికి పంపించడమే కాకుండా వీడు ఉండద్ది పార్టీలో, వీడు చాలా ఎదిగిపోతున్నాడు, వీడిని కథం పట్టిస్తేనే నా కొడుకు లైన్ క్లియర్ అవుతున్నాడు నీచపు ఆలోచనతో అనేక రకాల చిల్లర ఆరోపణలు చేసి బయటికి పంపించి మీకు తెలుసు. మీరందరూ నన్ను కోరిన మొదటగా తీసేస్తే తీసేసిన బిడ్డ రాజీనామా చేయకు, ఆయన మంచోడు కాదట, బాగా పైసలున్నాయట, డబ్బులు ఖర్చు పెట్టి ఓడగొడతాడట, ఉన్నొక్క దీపం ఆరిపోదు బిడ్డ, ఆపదకో సంపదకో మాకు ఉన్నామని చెప్పి మీరు అందరు కోరిన
అని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రెస్ మీట్ పెట్టి నీకు సిగ్గుంటే రాజీనామా చేయి, నీకు ఇజ్జత్ ఉంటే రాజీనామా చేయి, నువ్వు కారు గుర్తు మీద గెలిచినావు, కేసీఆర్ బొమ్మ పెట్టుకొని గెలిచినావు అని చెప్పి నన్ను రెచ్చగొడితే మళ్ళీ మీ దగ్గరికి వచ్చిన నీకు ఇట్లా ఉన్నది మరి ఇజ్జత్ తక్కువ బతుకు అక్కడ బతకమంటావా లేకపోతే బయటికి రమ్మంటారా అని చెప్పి అడిగిన. అప్పటికే చాలామంది నాతో ఉన్న వాళ్ళు ఎవరైతే సర్పంచ్ ఉన్నారో, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీడీసీలు అంతా కూడా మొట్టమొదటిదేమో మా సార్కి అన్యాయం చేసి చెప్పి నాతో ఉన్నారు. వారం పది రోజుల్లో ఏం జరిగిందో అందరికందరూ అటువైపోయింది, అందరికందరూ అటువైపోయింది. కనీసం కొద్దిమంది అన్నా మొదట్లో ఏదైతే మాట్లాడిందో మా సారు అట్లాడోడు కాదని, మా సారు 18 ఏళ్ళుగా ప్రజలకు సేవ చేసిందని, మా సారు నియోజకవర్గ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకోవడం అని చెప్పి వీళ్ళు మాట్లాడింది పోయి వీళ్ళకి ఏమైందో నేను చెప్పొద్దు కానీ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత